ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వింశాంశ. వింశాంశ అనేది వర్గ చక్రాల్లో ఒకటి. 16 వర్గ చక్రాల గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా వెళ్ళి చూడడానికి ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఉద్యోగం కోసం అయితే దశాంశ చక్రము లగ్న చక్రం చూసి అనలైజ్ చేస్తారు. అదే ఇంకోటి వివాహం కోసం అయితే నవాంశ చక్రము జన్మజాతకం చూసి రెండింటిని కలిపి కంపేర్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉంటారు. ఇవి బేసిక్ ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయను అన్నమాట. నాకు ఆల్రెడీ వెస్ట్రన్ ప్రోగ్రెస్ను కేపీ మీద ఐడియా ఉంది కాబట్టి వాటితో నా యొక్క రీడింగ్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేసేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటే పెండింగ్ టాపిక్ ఎందుకు ఉండాలని దీన్ని కూడా ఫినిష్ చేస్తూ వెళ్తున్నాం. సరే, వింశాంశ అనేది ఏం చెప్తుంది అంటే మామూలుగా ఒక వ్యక్తికి ఉండే డివోషనల్గా ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు చెప్తుంది. ఒకసారి ఊరికే ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని కొన్ని విషయాలు చెప్పి అసలు మామూలుగా వింశాంశను ఎలా చదువుతారు అదంతా చూద్దాం, సరేనా? ఓకే, వింశాంశ అనేది D20 అంటే 12+8 అన్నమాట. ఓకే, అంటే 8th హౌస్ అన్నమాట. అంటే ఇది స్పిరిచువాలిటీ అంతా కూడా మొత్తం 8th హౌస్ ఓరియంటెడ్ అనేది వీళ్ళు మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు. మామూలుగా మనం చూసే ఈ డివోషనల్ వీటన్ని మామూలుగా దేవుణ్ణి పూజించడం కావచ్చు ఇవన్నిటినీ కూడా ఎలా చూస్తారు అనేది ఒకసారి ఊరికే మనకి అర్థమయ్యేలాగా 2-3 పాయింట్స్ చెప్తాను. ప్రతి మనిషి ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. అలానే ప్రతి గ్రహము ఈ భక్తిని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఒక సీక్వెన్స్ ఉంది, అది చెప్తాను ఫస్ట్. మామూలుగా న్యాచురల్ జోడియాక్ సైన్లో 4, 8, 12 స్థానాలు ఈ యొక్క భక్తికి సంబంధించిన స్థానాలు అనమాట. ఓకే, నేను చెప్పాను కదా 8th హౌస్ అంటే మనకు తెలియంది అదేదో ఉంది, అకల్టిజం వీటికి సంబంధించింది. తర్వాత 12th హౌస్ న్యాచురల్ జోడియాక్ సైన్లో మీనం కూడా అది గురువుది, అది పూజా పునస్కారం వాటికి సంబంధించినది ఇస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత 4వ స్థానం ఏంటంటే మనస్సు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి కారక గ్రహాలు ఏంటి అర్థమవుతుంది. 4వ స్థానం ఏంటిది, చంద్రుడు, సో ఎమోషన్ అనమాట. ఓకే, తర్వాత 8కి కారకుడు శని అనమాట, శని ఆయుర్దాన కారకుడు. ఇలా అలానే ఈ యొక్క స్పిరిచువాలిటీ రావాలి అని అంటే మెటీరియలిజం అంటే డబ్బులు, ఫైనాన్షియల్ ఇలాంటివన్నీ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దేవుని మీద స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా, అది ధనస్సు నుంచి మీనం వరకు. ఈ 8th హౌస్కి శని కారకత్వం వహిస్తాడు. తర్వాత కేతు అనేవాడు కార్మిక గ్రహం. అంటే ఏంటంటే లైఫ్లో ఏ విషయం ఎక్స్పెక్టెడ్గా అది జరుగుతూ వెళ్ళదు. ఓకే, అదంతా స్పిరిచువల్గా అది పాజిటివ్గా పనిచేస్తుంది తప్ప మనకి డబ్బులు, ఫినాన్స్ వీటి విషయాల్లో ఎక్స్పెక్టెడ్గా అది వెళ్తూ ఉండదు. ఇది ఒక బ్రాడ్ స్టేట్మెంటు, ఇది సమయం సందర్భాన్ని బట్టి ప్లేస్మెంట్ని బట్టి యూజ్ చేయాలి. అందుకే కేతు 12లో ఉంటే ఈ యొక్క పూజలకి పునస్కారానికి అవకాశం, వాడు స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి అవకాశం ఉందనేది మనకి జనరల్గా బై ఫండమెంటల్గా వాళ్ళు ప్రిడిక్ట్ చేసేదన్నమాట. అంటే ఒక థంబ్ రూల్ లాంటిది. ఓకే, దానికి మిగిలినవన్నీ కూడా సహకరిస్తే అది జరిగేదానికి అవకాశం ఉంటుంది. రీజన్ అయినా ఏమైనా అవ్వచ్చు, కానీ డివోషనల్గా వెళ్ళాలి అని అంటే ఎలాంటి కాంబినేషన్స్ సపోర్ట్ చేస్తాయి అని అంటే గురువు, తర్వాత శని, కేతువు, ఈ 3 కాంబినేషన్స్ మామూలుగా బాగా విపరీతంగా డివోషనల్గా ఉండేదానికి బాగా పనిచేస్తాయి. మామూలుగా మనం పూజ చేస్తాం కదా దేవుడికి, దానికి 5th హౌస్ ఆపరేట్ అయితే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే పంచమ స్థానాన్ని మంత్రస్థానం అంటారు, పూజ పునస్కారం ఆచారాలు చేసుకునేదానికి పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, ఇంకోటి ఏంటంటే గురువు గనక బుధుణ్ణి చూస్తే అది ఒక రకమైన బ్రాహ్మణ యోగంగా చెప్తారు. అది ఏ జాతకంలో ఉన్నా వాళ్ళు గత జన్మలోనే ఏదో బ్రాహ్మణ వంశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి పూజా పునస్కారాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనకి సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి వాడు పూజ చేస్తాడా లేతే లోపలే స్పిరిచువల్గా ఉంటాడా అనేది మళ్ళీ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే గురుబుధులు పంచమంలోనో 9వ స్థానంలోనో, ఎందుకంటే పంచమ స్థానం 9వ స్థానం ఇదంతా మన ధర్మస్థానాలు, తర్వాత కోణస్థానాలు, లక్ష్మీ స్థానాలు ఇలా చెప్పుకుంటారు. అంటే పూజ చేసేదానికి వీటన్నిటికీ కూడా సహకరిస్తాయి. అలా ఉంటే మనం ఆ రోజు టెంపుల్కి వెళ్ళొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇది ఒక బేసిక్ కాంబినేషన్స్ అనమాట. ఇవన్నీ మనం పూజా పునస్కారం ఆచారం లేదంటే విపరీతంగా స్థాయికి వెళ్ళాలంటే అప్పుడు శని, కేతువు, గురువు కాంబినేషన్స్ ఏదో రకంగా అవి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా రిజల్ట్ ఇస్తాయని చెప్పాను కదా. రవి అనేవాడు ఆత్మకారకుడు. ఓకే, ఇప్పుడు మకర లగ్నానికి రవి చతుర్థంలో ఉచ్చులో ఉన్నాడు అనుకో, అప్పుడు కూడా స్పిరిచువాలిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, బుధుడు గురించి చెప్పుకున్నాం, అది గురుబుధుల కాంబినేషన్ గురించి చెప్పాను కదా, అది ఒకటి. తర్వాత కుజుడు భక్తి యోగానికి ఇంపార్టెంట్, అన్ని ప్లానెట్ కన్నా భక్తి యోగానికి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూర్చొని జపం చేయాలన్నా లేదంటే మెడిటేషన్ చేయాలన్నా ఇలాంటివన్నీ చేయడానికి
మనం కూర్చొని ఉండాలంటే ఫోర్త్ హౌస్ ఇంపార్టెంట్, ఆ పట్టుదల అదంతా ఉండాలంటే థర్డ్ హౌస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అదంతా చెప్పేది ఆ తపన అవన్నీ ఆరాట పోరాటం అని చెప్పేది కుజుడే. కాబట్టి కుజుడు అనేవాడు భక్తి యోగానికి కనెక్ట్ కాకపోతే ఆ జాతకుడు అనేవాడు అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ అత్యున్నత స్థాయికి వెళ్ళేదానికి కష్టమవుతుంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఒకటి, నేను ఎక్కువగా ఈ స్పిరిచువల్ జాతకాలను ఏమీ విపరీతమైన డీప్గా ఏమి అనలైజ్ చేయలేదు, జస్ట్ ఓవర్వ్యూగా మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మీరు మీకు కావాలంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చంద్రుడు. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి పూజ పునస్కారం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. మెటీరియలిజం మీద మనకు ఇంట్రెస్ట్ లేదు. మనసు అనేది కంట్రోల్, వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి చంద్రుడు యొక్క సపోర్ట్ ఉండాలి. అలా ప్రతి గ్రహం కూడా ఆటోమేటిక్గా ఒక వ్యక్తి కావడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అవి ఉన్న పొజిషన్స్ కావచ్చు, కాంబినేషన్స్ కావచ్చు, అవి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా 4, 8, 12 స్థానాలు లో గ్రహాలు ఉండడము, తర్వాత 4, 8, 12 స్థానాల్లో ఏంటివి మనం అనుకున్న గ్రహాలతో ఏదో ఒక లింకులు ఏర్పడడం, అంటే ఆ గ్రహం ఈ గ్రహాన్ని చూడడము, ఆ గ్రహం ఆ రాశుల్లో ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరిగేదానికి కారణమవుతుంటుంది. మనం తీసుకుంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అన్నాము. ఆ దుస్థానాలే ఇక్కడ మనకి ఈ భక్తికి వీటికి సంబంధించి ఇంపార్టెంట్ అవుతాయి. అవి దుస్థానాలు ఎక్కడ మనకి మెటీరియలిజం, వీటికి సంబంధించిన హడిల్స్, లైఫ్లో ఉండే హడిల్స్ అవన్నీ చెప్తాయి. కానీ ఈ స్పిరిచువాలిటీకి అవేమి అడ్డురావు, అవి పాజిటివ్గానే పనిచేస్తూ ఉంటాయి. కానీ అసలు వింసాంశని ఎలా రీడ్ చేయాలనేది మనకి అన్ని చార్ట్స్ రీడ్ చేసినట్టే రీడ్ చేయాలి. దీనికి ముఖ్యంగా కన్సిడర్ చేసేది ఒక పాయింట్ ఏంటంటే, 8th హౌస్ ఒకటి, శనితో కనెక్షన్ ఒకటి, ఈ రెండే చూస్తారు, ఇంకేమి చూడరు. శనితో కనెక్షన్ ఏంటిది, తర్వాత 8th హౌస్తో లింక్ ఎలా ఉంది అనేది చూస్తారు. అది ఊరికే నేను 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసి ఈజీగా చెప్తాను. ఇవి చిన్న కాంబినేషన్స్ అంతే ఊరికే. ఓకే, తర్వాత ఆ దశలు అవన్నీ కూడా దానికి తగ్గట్టు ఏర్పడుతూ ఉంటే వయసుకు సంబంధం లేకుండా ఇస్తూ ఉంటాయి. అండ్ ప్రతి గ్రహానికి కొంత మెచ్యూరిటీ ఏజెస్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పున్నా నేను. ఓకే, అలా మెచ్యూరిటీ ఏజ్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రోగ్రెస్ అనేది దానిలో పెరిగేదానికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, ఊరికే ఎగ్జాంపుల్ చాటేస్తాను. మూడు పాయింట్లు రాశాను. ఒకటి, మన లగ్న చక్రంలోనూ, తర్వాత వింసాంశ చక్రంలోనూ మనం చూడాల్సింది 1, 8 స్థానాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. రెండోది ఏంటంటే శని ఎలా స్థితి పొంది ఉన్నాడు అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే దుస్థానాలు 6, 8, 12 స్థానాలు అక్కడ ఎలా ఉన్నాయి, తర్వాత దశానాథులు ఏమన్నా ఉన్నారా, ఇలాంటివి ఏదన్నా ఉంటే ఎప్పుడు కూడా దుస్థానాలు స్పాయిల్ చేస్తాయి కదా. వింసాంశలోకి వెళ్ళే వరకు ఆ దుస్థానాల్లో అలా ఉంటే మాత్రం కొంత ఇబ్బందులు అవన్నీ కూడా ఇచ్చేదానికి, అనుకున్నంత స్థాయిలో ముందుకెళ్లేదానికి ఇబ్బందులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఏం చేశానంటే మేషలగ్నం ఎగ్జాంపుల్ తీసుకుని చంద్రుడిని చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు అండ్ జలరాశిలో ఉన్నాడు. అంటే రాశి అనేది కూడా మనకి కొంత సపోర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, వింసాంశలో ఏదో ఒక లగ్నం, అంటే మనం ధనుర్లగ్నం ఊరికే ఉదాహరణకి తీసుకున్నాం. ఇదేంటంటే 1.30 డిగ్రీస్ని దాదాపు మనం క్యాలిక్యులేట్ చేస్తే 20 సార్లు ఆటోమేటిక్గా మనకి 30 డిగ్రీస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వింసాంశల్ని విడగొట్టడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ధనుర్లగ్నానికి మనం చూడాల్సింది ఏంటిది, లగ్నాధిపతి అయిన గురువు ఎక్కడున్నాడు, తర్వాత అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడున్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి. చూద్దాం అవి ఎలా ఉన్నాయో. ఊరికే వింసాంశల ధనుర్లగ్నం తీసుకున్నాను, ఇది జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ అంతే. తర్వాత దీనికి ధనుర్లగ్నానికి చతుర్థంలో గురు చంద్రులు ఉన్నారు, అంటే లగ్నాధిపతి అష్టమాధిపతి చతుర్థంలో కేంద్రంలో ఉన్నారు. బాగుంది, అంటే వాడు కూర్చొని పూజ చేసుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత అష్టమాధిపతి అయిన వాడు అక్కడ చతుర్థంలో లగ్నాధిపతితో కలిసి కేంద్రంలో బాగున్నాడు, పాజిటివ్. నెక్స్ట్ తృతీయంలో కుజుడు అనేవాడు ఉన్నాడు, అంటే మనం తపన ఆరాట పోరాటం అన్ని పెంచేదానికి పనిచేస్తుంది. తర్వాత మనం కారక ప్లానెట్ అనుకున్నాం కదా, శనిగ్రహం ఇక్కడ లాభంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అంటే ఉపచయ స్థానంలో బాగున్నాడు, అంటే సాధించే కొద్దీ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇదే జాతకుడికి మిగిలిన గ్రహాలు ఉన్నాయి కదా, శుక్రుడు బుధుడు, ఊరికే నేను ప్లేస్ చేశాను, వేరే వేరే లొకేషన్స్లో పెట్టాను. 6లో శుక్రుడు ఉన్నాడు, 8లో వచ్చేసి బుధుడు ఉన్నాడు, అంటే అష్టమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ జాతకుడికి ఒకవేళ బుధదశ వస్తే స్పిరిచువల్గా డివోషనల్గా అనుకున్నంత స్థాయి ప్రోగ్రెస్ ఉండదు. తర్వాత అదేవిధంగా శుక్రదశ వచ్చిన కాంబినేషన్స్ ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయి ప్రోగ్రెస్ ఉండదు. జన్మజాతకానికి ఊరికే మేషలగ్నం తీసుకున్నాను, లగ్నాధిపతి అయిన వాడు అష్టమంలో జలరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. లగ్నాధిపతి బలంగానే ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి జన్మజాతకంలో.
తర్వాత నెక్స్ట్ చంద్రుడు వచ్చేవాడు చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు, అది కూడా ఓకే. తర్వాత శని అనేవాడు లగ్నాత్ ఆరో స్థానంలో ఉన్నాడు. బాధకుడైన వాడు మేషలగ్నానికి ఆరులో ఉండొచ్చు, సరే అదంతా పక్క పెడితే పాపగ్రహం అయిన వాడు ఆరులో ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో జన్మజాతకంలోనూ వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు, తర్వాత వింశాంశ చక్రంలో కూడా వీళ్ళు బాగానే ఉన్నారు, కాబట్టి ఆ వ్యక్తికి బాగుండేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ జన్మజాతకంలో కూడా ఆ గురువు కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, గురువు పాజిటివ్, ఉదాహరణగా ధనుసులోనే పెట్టుకుందాం. గురువు అనేవాడు భాగ్యంలో ఉండి మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు. పంచమంలో రవి బుధుల్ని పెడదాం. ఓకే, సో ఈ గురువు అనేవాడు బుధుడిని చూస్తున్నాడు, తర్వాత మేష లగ్నం అయింది, లగ్నాధిపతి స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నాడు, అంటే ఈ స్పిరిచువలిజానికి సంబంధించిన కాంబినేషన్స్ అనేవి మనకి కనబడుతున్నాయి. సో కేతు అనేవాడు ఎలా ప్లేస్మెంట్ అయ్యాడు, ఈ చంద్రుడు కేతు మేబీ ఒకే నక్షత్రంలో ఉండుండొచ్చు, శని అలానే కేతువుని చూస్తున్నాడు, అలానే వీటన్నిటికీ కూడా కనెక్షన్స్ అనేది వచ్చాయి. ఈ స్పిరిచువాలిటీకి మనకి సంబంధించిన వాడు లగ్నం నుంచి 8వ స్థానాన్ని తన త్రిపాదృష్టితో చూస్తున్నాడు, లగ్నాధిపతిని చూస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజ్ కనెక్షన్స్గా మనం పరిగణించవచ్చు. కానీ లగ్నాధిపతి 4, 8, 12 స్థానాల్లో ఉంటే ఇంకెక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ లగ్నాధిపతి ఎందులో ఉన్నాడు కదా, అది ప్లస్ పాయింట్. 12 కూడా ఓకే, ఓకే 4 కూడా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. అయితే 4 అయితే అడ్వాంటేజ్ ఏంటంటే కంఫర్ట్, అంటే ఎటువంటి ట్రబుల్ లేకుండా వాడు ముందుకెళ్ళగలుగుతాడు. 8, 12 అంటే కొంత ఒడిదొడుకుల తర్వాత అదంతా డోర్లు ఓపెన్ అవ్వడం, మనం ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని కాంబినేషన్స్ అంతే. ఓకే, దీంతో నేనేమి ప్రాక్టికల్గా టూ మచ్ ప్రాక్టీస్ ఏమి చేయలేదు, మీకు కావాలంటే మీరు టెస్ట్ చేయండి. బేసిక్ కాంబినేషన్స్ ఒక బేసిక్ ఫ్లో ఐడియా మీకు ఇస్తున్నాను ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి మీరు ముందుకెళ్ళచ్చు. ఓకే, ఒకవేళ కావాలని అనుకుంటే అవసరం సందర్భాన్ని బట్టి. గురువు కేతువు శని ఇంపార్టెంట్గా మీకు డెఫినెట్గా ఏ చార్ట్ తీసుకున్నా కనిపిస్తూ ఉంటారు. ఓకే, చంద్రకేతువులు ఏంటంటే ఏదన్నా వచ్చినా కూడా దాన్ని ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు, డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది, రావడం రావచ్చు. తర్వాత ఏంటంటే శనికేతుల కాంబినేషన్స్ అటు ముందుకే వెళ్ళనివ్వు, ఇటు వెనక్కి వెళ్ళనివ్వు, అక్కడే స్తబ్దతగా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి. లగ్నాధిపతి 8, 12 దుస్థానాల్లో ఉంటే, అంటే ఇక్కడ స్వక్షేత్రం అయితే పర్వాలేదు, 8, 12 దుస్థానాల్లో ఉంటే అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ అవ్వడానికి వాళ్ళ పరిస్థితులు సహకరించవు, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒక సైడు మెటీరియలిజం ఎండ్ అయ్యి ఇంకో సైడ్ స్పిరిచువలిజం స్టార్ట్ అవుతూ ఉంటాయి. దానికి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మనం అర్థం చేసుకుంటూ దాన్ని రీడ్ చేస్తే అది ఎలా వెళ్తుంది అనేది కొంత మనకు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ ఓవర్వ్యూ, జస్ట్ బేసిక్ ఫ్లో అంతే. మీకు ఇంకా ఎలా అనిపించింది అనేది మీరు మీ కామెంట్స్లో తెలియజేయండి, ఐ మీన్ మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ కేస్ స్టడీస్ వచ్చిన తర్వాత అది అవసరాన్ని బట్టి, ఈ టాపిక్ని అయితే నేను ఎక్కువ ఏమి రీడ్ చేయను, దానిలో ఎటువంటి డౌట్ ఏమీ లేదు. ఏదైనా కానీ వాళ్ళకి ప్రశాంతమైన జీవనం గడపడానికి, తర్వాత ఏంటంటే ఫోకస్, ఇప్పుడే ఒక దాన్ని సాధించాలనుకుంటున్నాం, మెంటల్గా వాళ్ళు ఫ్రీ ఉండడానికి వీటన్నిటికీ కూడా ఇవి పనిచేస్తాయని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. సరే, ఓకే, మనం నెక్స్ట్ వర్గ చక్రంలో నెక్స్ట్ దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే.